గుడ్ ఆఫ్టర్నూన్ కీబో ఫ్యామిలీ మెంబర్స్, నా పేరు సులోచన అండి. నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. నిజంగా ఈ యొక్క కీబో అవకాశాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా ఇంత అద్భుతమైన ప్లాన్ను అసలు క్రియేట్ చేసి ప్రతి పేద వ్యక్తికి కూడా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తూ, ప్రతి పేద వ్యక్తి గుండెల్లో కూడా సంతోషాన్ని నింపుతూ, వాళ్ళ మొహంలో చిరునవ్వును నింపుతూ, నాలాంటి ఎంతోమంది మహిళలు హౌస్ వైఫ్లుగా ఉండి, ఇంటి దగ్గరే ఉండి, కుటుంబాన్ని చూసుకుంటూ, ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ, ఎంతో హ్యాపీగా ఈ యొక్క కీబోర్డు చేసుకునేటువంటి అద్భుతమైన ప్లాన్ను ప్రవేశపెట్టినటువంటి వెంకట్రావు సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్, మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే. నిజంగా చాలా అంటే చాలా మంచి ఉపాధిని కల్పించారు సార్. మీలాంటి వాళ్ళ కోసం నేను ఎప్పుడు ప్రేయర్ చేసేదాన్ని. దేవుడు నా ప్రార్థన ఆలకించి మీలాంటి మంచి వ్యక్తిని మా కోసం ఈ భూమి మీదకి పంపించారు సార్. ముఖ్యంగా అండి, నేను చెప్పేది ఏంటంటే, ఎన్నో ప్లాన్స్ నేను కూడా చేశాను, ఆల్రెడీ డబ్బులు కూడా నష్టపోయాను, ఎన్నో దాంట్లలో జాయిన్ అయ్యి. బట్ కీబో గురించి నేను విన్న తర్వాత అసలు నేను జాయిన్ అయ్యే పరిస్థితిలో కూడా లేదండి. ఆల్రెడీ మనీ సర్క్యులేషన్ దాంట్లో జాయిన్ అయ్యి నా యొక్క డబ్బులను పోగొట్టుకున్నాను, ప్లస్ ఎన్నో ఇబ్బందులు పాలయ్యాను. ఈ యొక్క కీబో గురించి నాకు తెలిసినప్పుడు నేను అసలు నమ్మే పరిస్థితిలో కూడా లేను. కానీ నా దగ్గరికి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు దాని గురించి నేను తెలుసుకుంటానండి. తెలుసుకోకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోను అనమాట. ఆ విధంగా నేను ఆ మేడం, ఒక మేడం జ్యోతి మేడం అనేసి నాకు రెఫర్ చేసింది స్టార్టింగ్లో. నేను విన్నాను, విన్న తర్వాత ఆ ప్లాన్ మొత్తం ఏంటి అనేసి యూట్యూబ్లో కొట్టి చూసాను. మేడం కూడా అప్పుడప్పుడే జాయిన్ అయింది, అంత సబ్జెక్ట్ యొక్క ఎక్కువ తెలియదు అనమాట. నేను మొత్తం నేర్చుకున్నాను, చూసాను, అసలు 500తో ఇంత అద్భుతమైన ప్లాన్ కనిపెట్టినారా, తప్పకుండా సక్సెస్ వస్తుంది అనేటువంటి నమ్మకం కలిగింది నాకు ఆ రోజు. వెంటనే మేడం దగ్గరికి వెళ్ళాను. నాకున్న పరిస్థితి చెప్తే అసలు ఆ రోజు నేను ప్లాన్ వినే పరిస్థితిలో కూడా లేను, అంత బాధలో ఉన్నా అనమాట. ఆల్రెడీ నేను నష్టపోయి, కానీ ఎందుకో దేవుడు నిజంగా నాకు అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చినాడు. నేను ఆ రోజు వెళ్ళేసి ప్లాన్ వినేసి నేను జాయిన్ అయింది కాక 5 మందిని జాయిన్ చేయించానండి ఒకటే రోజు. ఆ విధంగా నేను నా యొక్క టీమ్ని నేను డెవలప్ చేసుకుంటూ, ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ, నేను జాయిన్ అయిన 1 మంత్ 15 డేస్కే బైక్ అచీవ్ అయ్యానండి కీబో ద్వారా. నిజంగా నాకు హెల్ప్ చేసినటువంటి సీనియర్స్ అందరికీ, నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతలు అండి. అంతేకాదు, నేను అసలు అసలు అమేజింగ్ అండి, వండర్ఫుల్ అనమాట. నేను జాయిన్ అయిన 2 మంత్స్ 7 డేస్కే కార్ అచీవ్ అయ్యానండి. ఇంత అద్భుతంగా అచీవ్ అవ్వడం ఏ కంపెనీలో అన్నా జరుగుతుందా? ఇది ఎక్కడ కూడా ఉండదండి, అంత అద్భుతమైన ప్లాన్ ఉంది. అసలు ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా నా కీబోర్డ్లో జాయిన్ అయితే ప్రతి ఒక్కరూ, వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు అంటే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్లాన్ చేపించవచ్చు. ఈ విధంగా చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయండి దీని ద్వారా. ఈ విధంగా మనం చాలా ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు దీంట్లో జాయిన్ అయ్యి. నిజంగా చాలా అంటే చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి సీఈఓ సార్ గారికి. ఎంతోమంది చాలా మార్కెటింగ్స్లో జాయిన్ అయ్యి అవి మోసం చేశారనేసి కీబో ప్లాన్ చెప్తుంటే నమ్మకుండా ఉంటారండి. అలాంటి వాళ్ళకు ఒకటే చెప్పేది, ఇప్పుడు 500తో మీరు ఎంతో డబ్బులు వేస్ట్ చేస్తుంటారు. 500 ఈ కాలం కొద్దీ పెద్ద సమస్య కాదు. ఫస్ట్ ఈ ప్లాన్ వినండి, తెలుసుకోండి. నేనే 2 నెలల్లో కార్ అచీవ్ అయ్యానండి, ఒక హౌస్ వైఫ్ నయ్యండి. అలాంటిది మీరెందుకు గారు? ప్లాన్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్కమ్ తీసుకోగలరు. నాకంటే ముందు మీరు కార్ అచీవ్ అవ్వగలరు అండి. ప్రతి ఒక్కరికి కూడా నాకు, నా డౌన్ లైన్స్కు, నా యొక్క అప్లైనర్స్కు, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కూడా చాలా మందికి ఈ యొక్క ఉపాధిని కల్పించండి, ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వాతంత్రాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ను ప్రవేశపెట్టారు మన సీఈఓ సారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా పోరాడండి. ప్రతి ఒక్కరు కూడా, ఎంతో మందికి తెలియదు దీని గురించి, తెలియక ఎంతోమంది జాయిన్ కాలేదు, తెలిసి కొంతమంది మిమ్మల్ని నమ్మకుండా జాయిన్ కాలేదు. అలాంటి వాళ్లకు మీ సక్సెస్సే వాళ్ళకు ఒక లెసన్ కావాలండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఉపాధి కల్పించండి ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు డెవలప్ అవుతారు, వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళు సంపాదించుకుంటారు, మీరు సంపాదించుకుంటారు. ఇక్కడ మనం సంపాదించుకోవడం కాదు, మన కింద నుండి వచ్చే వాళ్ళే మనకంటే ఎక్కువ సంపాదించేటట్టు చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ వస్తుందండి. ప్రతి ఒక్కరు మీ టీమ్స్ని ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు జాయిన్ అయ్యి గమ్ముగుండద్దండి. 10 మందికి ఉపాధిని కల్పించండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.